కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రజల కోసం సీపీఎం అన్న నినాదంతో నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమంలో భాగంగా స్థానిక భగత్ సింగ్ కాలనీలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీపీఎం పార్టీ నాయకులు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వేసిన కరపత్రాన్ని ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా స్థానికులు సీపీఎం నాయకుల దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారు. భగత్ సింగ్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, డ్రైనేజీలలో నీరు బయటకు పోయే విధంగా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. కొద్దిపాటి వర్షానికి డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయని తెలిపారు. కాలనీలో ఇల్లు కోల్పోయిన వారికి గతంలో పట్టాలు ఇచ్చారని, నేటికీ స్థలాలు అప్పగించలేదని తెలియజేశారు. ఎక్కడా నీరండి, డ్రైనేజీలు లేవు, కాలంలో కూడి చేస్తలేదు, డ్రైనేజీలు కడతలేదు, నీరు పోయే అవస్థ అనేది పిఠాపురంలో ఎక్కడా లేదు. అలాగే ఈరోజు భగత్ సింగ్ కాలనీలో మరి తిరుగుతుంటుంటే చిన్నపాటి వర్షం వచ్చింది. ఆ చిన్నపాటి వర్షాన్ని కూడా రోడ్ల మీద నీరు ఆగిపోయి ఎక్కడా డ్రైనేజీలో నీరు వెళ్తలేదు. మరి 61 సంవత్సరం ఉండి ఏమీ లేని ఊరు గుడిసెల్లో ఉన్నోళ్ళకి పెన్షన్ ఇస్తలేదని వాళ్ళు చాలా బాధలు పడుతూ ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంతమందికి అయితే స్థలాలు ఉన్నాయని చెప్పి పట్టాలు ఇచ్చారు తప్ప వాళ్ళకి ఎక్కడ స్థలాలు చూపించలేదు. వాళ్ళేమో అద్దెలు కొండి నానా ఇబ్బందులు పడతారు, బాధలు పడుతున్నారు. మరి ఈ ప్రభుత్వం వెంటనే మరి తెలిసి కళ్ళు తెలిసి అందరికీ అవన్నీ సమకూర్చాలని నేను సిపిఎం పార్టీగా మరి ఇంటింటికి తిరుగుతూ తెలుసుకోవటం. మరి రేపొద్దున్న మేము ఈ నెల మరి 1వ తారీఖుని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఎన్ని సమస్యలు పెడతాం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా భగత్ సింగ్ కాలనీలో పర్యటించడం జరిగింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా సమస్యలు ఉన్నాయి, సమస్యలు లేని ఇల్లు లేదు. ముఖ్యంగా ఇక్కడ స్థానిక ప్రజలు డ్రైనేజీ సమస్య ప్రధాన సమస్యగాను ఎదుర్కొంటున్నారు. దానివల్ల డ్రైనేజీలో పూడికి పేరుకుపోయి మరి దోమలు వీటితోటి ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజీలో మురుగునీరు బయటికి పోయి ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. అదే రకంగా మాకందరికీ కాలనీలో కొద్దిమందికి పట్టాలు ఇచ్చారు, పట్టాలు ఇచ్చిన వాళ్ళకి స్థలాలు కొంచెం అప్పగించలేదని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళకి రెవెన్యూ అధికారులు స్థలాలు కొలిచి అప్పగించాలి. అదేవిధంగా ఈ ఏదైతే ప్రజలు సిపిఎం పార్టీ దృష్టికి తీసుకొచ్చారో వాటిని మున్సిపల్ రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. వాటి పరిష్కారం కోసం సిపిఎం పార్టీగా ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.